Hello, welcome to my channel Chaitu's Happy Home. Ela unnarandaru baunnara. Ee roju Maha Sivarathri andi. Mee kutumba sabhyulandarki Maha Sivarathri subhakankshalu. Nenu ee roju mee andarki ee roju nenu devudiki prasadam em chesanu anedi chupistanu. Pongalanu pulihora chesanu. So avi ela chesano chupistanu mee andarki. Ee roju pandaga kada. So tondaraga leji breakfast chestunanu. Already idli pindi rubbe pettukoni undi. So idli vestunanu plates lo. త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి పూజకి ప్రసాదాలు చేసుకోవాలి కదా, సో అందుకే కొంచెం ఫస్ట్ టిఫిన్ వేసేసాను. ఇడ్లీ ప్లేట్స్లో ఇలా ఫుల్గా పెట్టుకోకూడదు, ఫుల్గా పెట్టడం వల్ల కూడా ఇడ్లీ పైకి పొంగినట్టుగా వస్తాయి. సో కొంచెం కరెక్ట్గా ప్లేట్కి కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు రెండు ఇడ్లీ ప్లేట్స్ని కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఇది ఇడ్లీ కుక్కరు. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ పెట్టాను సార్ కదా, నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద పాలు కాగబెడుతున్నాను పొంగల్ చేసుకోవడం కోసము. ఇంకో స్టవ్ మీద కుక్కర్ ఉంది కదా, ఆ కుక్కర్లో సగ్గుబియ్యము బియ్యము కలిపి నానబెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాను. ఇడ్లీలు రెడీ అయ్యాయి, నేను వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టాను. దీనికి కాంబినేషన్ నేను కారపొడి అను నెయ్యి వేశాను. కారపొడి నెయ్యి చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి. ఇది పొంగల్ చేస్తున్నానండి. నేను కుక్కర్లో చేస్తాను పొంగల్, తొందరగా ఈజీగా అవుతుందని. సో బియ్యమను సగ్గుబియ్యము కడిగి ఒక 15 మినిట్స్ నానబెట్టి కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం త్వరగా ఉడకవు కదా, సో అందుకని కుక్కర్లో ఉడికిస్తున్నాను. సో తర్వాత దాంట్లో కొంచెం పాలు పోసుకోవాలి. పాలు పోసాక కొంచెం ఇలాచీ దంచి వేసుకోవాలి. ఆ తర్వాత బెల్లము ఇలా బెల్లాన్ని మెత్తగా దంచుకొని వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా బెల్లం కరిగేంతవరకు మనం కలుపుకుంటూ తిప్పుతూ ఉండాలి. సో మనకి ఎంత పాలు కావాలో అంత పాలు పోసుకుంటూ పాయసాన్ని కలుపుకోవాలి. ఇది కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోతుంది, అందుకని నేను ఇలా చేస్తాను. సో కొంచెం పాలు పోసుకుందాము, కొంచెం గట్టిగా అయినట్టుగా అనిపిస్తుంది కదా. సో కొంచెం లూజ్గా ఉండేలాగా పాలు ఎక్కువ పోసుకొని కలుపుకుంటూ చేసుకోవాలండి. మనం గట్టిగా చేసుకోకూడదు పాయసం, ఎందుకంటే అది చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా. ఇప్పుడు పులిహోరకి తాలింపు రెడీ చేసుకుందాము. పులిహోర తయారు చేసుకోవడం కోసం ఇది నిమ్మకాయ పులిహోర. నేను అన్నం ఆల్రెడీ వండి పెట్టేసుకున్నాను దీనికి. సో ఇప్పుడు తాలింపు చేద్దాము. తాలింపుకి ఫస్ట్ పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఎండుమిరపకాయలు. సో ఇవి కొంచెం వేగాక దీంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి, మిరపకాయలు కానీ తాలింపు గింజలైనా కరివేపాకైనా. పులిహోర కొంచెం టేస్ట్గా రావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి మనం. సో నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక నేను ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నాను, ఆ పల్లీలని దీంట్లో వేసేస్తాను. ఇది పులిహోర కలుపుకోవడానికి పోపు. ఇది పులిహోర తయారు చేసుకోవడానికి రైస్. దీంట్లో కొంచెం ఉప్పు అను పసుపు వేసి రైస్లో కలిపి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నిమ్మకాయ పులిహోర కదా, ఒక 3 నిమ్మకాయలు పిండి జ్యూస్ తీసుకున్నాను. సో దాన్ని రైస్లో కలిపి కలుపుతాను. సో దాంతోపాటు ఇందాక పోపు చేసి పెట్టుకున్నాం కదా పులిహోరకి, ఆ పోపు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండి పులిహోర. ఇది పోపు మొత్తం ఈ రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. నిమ్మకాయ రసం కూడా కలిపాం కదా, సో మనం ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయింది లేదా చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు పులిహోర రెడీ అయిపోయిందండి. ఇది మా హౌస్ అండి, మెయిన్ ఎంట్రన్స్. సో మేము ఈరోజు పండగానే వాకిలికి పూలదండ వేసాము. సో హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా మాకు వినాయకుడి ఫోటో ఉంటుంది. ఫోటోకి కూడా మేము ప్రతి పండగకి ఇలా మాల వేసి పూలు పెట్టి డెకరేట్ చేస్తాము. నెక్స్ట్ వినాయకుడి ఫోటో పక్కన కూడా దేవుడి ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ రాధాకృష్ణులు పైన, కుబేర స్వామి ఆ పైన ఏమో గవ్వలతో లక్ష్మీదేవి,
అలా ఫొటోస్ చాలా ఉన్నాయి. ఇక్కడ డోర్ వెనక శివ పార్వతుల ఫోటో ఉంది. ఇక్కడ దేవుడు ఫోటో పెట్టుకుంటే చాలా మంచిదంట, సో మేము అందుకని అక్కడ పెట్టాము. ఇక్కడ చూసారా మా బాబు ఫోటో ఉంది, మా హస్బెండ్ మా బాబు. ఇవేమో మా మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ రిసెప్షన్ ఫొటోస్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ రాధాకృష్ణుల ఫోటో ఉంది. నెక్స్ట్ ఏమో ఇది పూజ, ఇది మా పూజ రూమ్ అండి. సో మేము ఇక్కడ అన్ని దేవుడి ఫోటోలు, దాదాపు చాలా అన్ని దేవుడి ఫోటోలని మేము కవర్ చేసి పెట్టాము. సో పైన శివ పార్వతుల ఫోటోలు ఉన్నాయి కదా, అది పెద్ద ఫోటో ఉంది. తర్వాత ఏమో వినాయకుడి ఫోటోలు ఒక మూడు ఉన్నాయి కింద రోలో. తర్వాత అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఫోటో ఉంది. ఇవేమో కాణిపాకంలో మేము లక్ష్మీ గణపతి హోమం చేయించుకున్నామండి, అక్కడ హోమం చేయించుకున్న వాళ్ళకి ఇస్తారు. ఒక 3 టైమ్స్ చేయించుకున్నాము. సో 3 ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడేమో శివ పార్వతులు, గాయత్రి దేవి, ఆంజనేయ స్వామి ఫోటో ఉంది పైరోలో. ఆవు కూడా ఉంది కదా, ఆవు ఇంట్లో ఉంటే మంచిదంట. సో మేము అది మా అత్తగారు మాకు కొనిచ్చారు, మేము అది పూజా రూమ్లో పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు, లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు వంటి విగ్రహాలు ఉన్నాయి. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, ఇక్కడ సీతారాముల ఫోటో ఉంది, శివపార్వతుల ఫోటో, సాయిబాబా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అందరు దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయండి. ప్రసాదాలు కూడా ఇక్కడ పెట్టేశాను దేవుడికి. హలో అండి, ఇక్కడ పూజ కంప్లీట్ చేసేసాను. సో ఒకసారి మీకు అన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ ప్రసాదాలన్నీ చేసి పెట్టాం కదా, పాయసం మీద కూడా నేను జీడిపప్పు ఇందాక మీకు చూపించలేదు, జీడిపప్పులు అవన్నీ వేయించేసి నేను పాయసంలో అను పులిహారలో వేశాను. సో నేను ఆల్రెడీ పూజ కంప్లీట్ చేసేసాను, డెకరేషన్ కూడా చేసుకొని పెట్టేశాం కదా. సో కింద ఒక ర్యాక్ ఉంటుంది, ఆ ర్యాక్లోనేమో మనకి పూజ సామాన్లు కావాల్సిన అగ్గిపెట్ట ఉంటాయి కదా, అగరబత్తులు, పసుపు, కుంకుమ, అన్నీ ఆ ర్యాక్లో పెట్టుకోవడానికి అది వీలుగా ఉందండి. సో దేవుడికి నేను అన్నీ ఆరగించేశాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.